ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చినుమమిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని, మన స్నేహితుల్ని, మన బంధువుల్ని, మన శ్రేయోభిలాషుల్ని, ఇలాగ అందరినీ ఇబ్బంది పెట్టేటటువంటి చిన్న పెద్ద సమస్యలకు, వ్యాధులకు అతి సులువైన, అతి విలువైన, అతి శక్తివంతమైన, సమర్థవంతమైన, పనిచేసేటటువంటి ప్రభావవంతమైన ఆయుర్వేద గృహ చికిత్సల్ని, వీటి తయారీ విధానాల్ని తెలుసుకుంటున్నాం. ఇలాంటి సాధారణ సమస్యలలో పిల్లలు ఆరోగ్యంగా ఎదగకపోవటం ఒకటి. దీనికి చాలామంది నా రోజువారీ ప్రాక్టీస్లో తల్లిదండ్రులు అడుగుతుంటారు, డాక్టర్ గారు ఏదన్నా మంచి టానిక్ రాయండి అని. ఇలాగ ఖరీదైనటువంటి టానిక్ల కంటే మీ ఇంట్లో మీరే ఒక మంచి టానిక్ని తయారు చేసుకోవచ్చు. పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి ఈ టానిక్ని మనం తెలుసుకుందాం. నీరుల్లిని పెద్ద ఉల్లిపాయ అంటారు కదా, ఈ నీరుల్లిని అలాగే బెల్లాన్ని రెండింటినీ కలిపి పిల్లలకి పెడుతూ ఉంటే పిల్లలు ఒళ్ళు చేస్తారు, బాగా ఎదుగుతారు. ఈ నీరుల్లిని పలాండు అంటారు ఆయుర్వేదంలో. దీనికి శరీరంలో ఈ ఎంజైమ్స్ని, వీటిని స్టిమ్యులేట్ చేసే తత్వం ఉంటుంది. దీంతో ఆకలి బాగా పెరిగి బాగా తిని అలాగే ఒళ్ళు చేస్తారు. పైగా నీరుల్లి బెల్లం, ఈ బెల్లంలో ఐరన్ ఉంటుంది. ఈ కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి పిల్లల ఎదుగుదలకి ఇది మీరు ఆచరించి చూడవచ్చు. నీరుల్లి అంటే పెద్ద ఉల్లిపాయ, బెల్లం రెండింటినీ సమానంగా కలిపి పిల్లలకు పెడుతూ ఉండాలి. దీంతో ఒళ్ళు చేసి చక్కగా వీళ్ళు ఆరోగ్యంగా తయారవుతారు. చూసారా, ఇలాగా పిల్లల ఒళ్ళు చేసేదానికి ఈ మంచి టానిక్ని తయారు చేసి వాడచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం, ఇది ప్రథమ చికిత్స, గృహ చికిత్స. ఒకసారి ఈ సమస్య ఈ గృహ చికిత్సను స్థాయిని మించి ఉంటుంది, అలాంటప్పుడు పిల్లల నాడి చూడాలి, తత్వాన్ని పరీక్ష చేయాలి. పిల్లలకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు సౌమ్యమైనవి అనేక ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు నిశ్చయంగా ఫలితం కనిపిస్తుంది. బక్కగా, బక్కపల్చగా ఉండేటువంటి పిల్లలు ఒళ్ళు చేసి ఆరోగ్యంగా తయారవుతారు. ఇలాగా నాకు వీలున్నప్పుడల్లా వీలు చేసుకొని ఈ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోలోని సమాచారం ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా మీకు దీంతో తెలిసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ని మీ స్నేహితులకి, మీ శ్రేయోభిలాషులకి, మీ బంధుమిత్రులకి ఇలా వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఈ సమాచారం ఉపయోగపడుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.